రాత్రి 3 సార్లు హైదరాబాద్ పంపించారు తెలంగాణలో కొట్టేసింది జామని తెలంగాణ జామని తెలంగాణలో 3 సార్లు వెళ్ళా. 3 సార్లు 3 ఎంతలు అవుతాయి? 3 ఏళ్ళు అవుతాయి ఇక. 3 ఏళ్ళు అవుతాయి ఇక. 50 ఏళ్ళు మా పుస్తకంలో పడ్డాయి తీసుకోవటానికి. ఆయన ఉండగానే పడ్డాయి. పడ్డప్పుడు మా నాయకులు ఉన్నారు ఇక్కడ. నాయకుడు ఒక్కడు సంతకం పెడితే ఆ 50 ఏళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే నా మీద కోపమో మరి ఎవరి మీద కోపమో బాగుపడతాడేనో ఏమో. పంపించింది ఆయనే నన్ను హైదరాబాదు. 3 సార్లు వెళ్ళి వచ్చా. పంపించిన ఆయనే నాయకుడు. మాకు చెప్పింది, మాకు చాలామంది ఉన్నారు ఇక్కడ అట్లా. కాకపోతే మేము ఇక్కడ నీటి తిరిగా అది అంతవరకు అదవరకు తెలుగుదేశమే. అది అంటే ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న లీడర్ల వల్లే వైఫల్యమా? లీడర్ల వల్లే. ఆయన వల్లే తప్పలేదు. చంద్రబాబు వల్లే ఏ లేదు. అదేంది లోకల్ లీడర్ వల్లే మాకు తప్పు జరిగింది. వాళ్ళు వచ్చిన కానిచ్చి అది ఇక్కడ ఇటు వచ్చింది. అంత ముందు మట్టుకి చంద్రబాబు చంద్రబాబు అంటే అభిమానం వేసాము. ఇప్పుడు కూడా మంచి లోకల్ లీడర్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా మీకు మనసులో చంద్రబాబు అనే ఉంటది. ఓటు జగన్కి. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలన్నీ పెట్టాడు, మాకు పథకాలన్నీ అందినాయి. అది ఆయన పాలన నాకు నచ్చింది. అది ఓకే. మీకు బాగా నచ్చింది ఏంటి పథకాల్లో? బాగా నచ్చిందా? ఆరోగ్యశ్రీ పథకం బాగా నచ్చింది. పిల్లలు ఫీజులు ఏమిటంటే బాగా నచ్చింది. ఈ రైతు భరోసా ఏస్తున్నాడు. 45 నుంచి 60 ఏళ్ళ ఆడవాళ్ళకి ఏస్తున్నాడు. డాక్టర్ అది ఇచ్చాడు. అన్నాటిలో ఒక్కటి కూడా మాకు ఆయన వదిలేసింది కనపడలేదు. అది ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదని కొంతమంది చెప్తున్నారు, దానికి ఏమంటారు? ఈ కళ్ళు లేనివాడికి ఏది చూపించినా కానీ చీకటిగానే ఉండిద్దండి. అట్నే ఆయన చేసిన కాడ చూస్తే తెలుసుద్ది. కిడ్నీలు వ్యాధులు ఉన్నారుగా శ్రీకాకుళం జిల్లాలో. అక్కడ ఆయన కట్టిన ఆసుపత్రి చూస్తే తెలుసుద్ది ఆయన డెవలప్మెంట్ చేసాడో చేయలేదు. మరి ఆయన మీ 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 పీరియడ్లు చేశాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు చేయలేదు? వాళ్ళని ఎందుకు ఆలకించలేదు? ఈ పవన్ కళ్యాణ్ పోయాడు భాష పెట్టేసి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వచ్చాడు ఒక పీరియడ్లో. ఆయనే పోయి మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదు 5 సంవత్సరాల్లో? మరి జగన్ ఎందుకు చేశాడు? ఏమండి అది ఉండు. 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు. 3 పీరియడ్లో చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టలేదు? ఏమండి 17 మెడికల్ కాలేజీలు పెడతామంటే మామూలు మాటల సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడిన పని అవునా కాదా? ఇట్ట మాకు అన్ని డెవలప్మెంటే కనపడుతున్నాయండి. అది చూపుతున్నా గుడ్డేడు కేసు చూపించినా చీకటి కానీ కనపడింది. దానికి మనం ఏం చెప్పలేము. ఒకవేళ రాజధాని అంటున్నారు లేదు అంటున్నారు కదా కొంతమంది. రాజధాని అంటే ఏమండి? మీ ఇంటి చుట్టూ మొత్తం బ్రహ్మాండం చేసి నువ్వు నీకు నచ్చుద్ది. పక్కళ్ళకి కూడా చేయాలంటే మరి అందరికి చేయాలిగా. అప్పుడు వాళ్ళు అన్యాయం అయిపోవాలి. 3 సార్లు రాజధాని అంటే డెవలప్మెంట్ అయ్యింది. వాళ్ళకు అన్యాయం జరిగినట్టే తెలంగాణ కర్నూలు వాళ్ళు కాను. నువ్వు మాట్లాడవమ్మా. అతను ఏ వ్యవస్థను నాశనం చేశాడు? వ్యవస్థలను పుష్టి పట్టించాడు. ఏ వ్యవస్థ కరెక్ట్గా ఉంది? ఎవడు మీ కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టారు కేసులు? ఒక్క కేసు నిలవలేదు కదా. ఎక్కడ రోడ్డుకు తటమట్టేశారా ఈ 5 ఏళ్ళ? అసలు రైతు భరోసా అన్నాడు వాడు 6.5 ఇతడు 6 ఏళ్ళు వేసాడు. అది మొత్తం నేను వేసాను చెప్పుకుంటున్నాడు జనానికి. అది కరెక్టా? ఫీజులు ఇవ్వమన్నాడు. ఈ సంవత్సరం చెయ్యాల. ఈ సంవత్సరం ఎవడికి వేయాల? మాకే మా పిల్లలకి వేయాల. ఒక సంగతి ఏంది? ఫీజులు వేసాడు కదా 15 ఏళ్ళు అమ్మ దేవుని ఇంత 7 వేయలేదు. మాకు రాక్ర డబ్బులు పడలేదు. ఒక 2 సార్లు పడి 3 సార్లు పడలేదు. కోడి వచ్చింది. కోడి ముందు కోడితో పని లేదు. అసలు ముందు వేయాలి కదా. కోడితో పని ఏముంది? మనం కోడి రాత్రి వేయచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళలేదు? ఉండు ఇప్పుడు మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళలేదండి? ఆయన కూడా రెండు మాపి అని చెప్పాడు. ఎందుకు వెళ్ళా? చంద్రబాబు నాయుడు రెండు మాపి అని చెప్పాడండి. ఎందుకు చేయలేదు? బంగారం ఇంటికి తీసుకొస్తాను మాడపిల్ల మీరు తెచ్చుకోకండి అని చెప్పాడు. ఎందుకు వెయ్యాల? సున్నా డాక్టర్ వాళ్ళకి రుణమాఫీ చేస్తాను, రైతు మొత్తం చేసేస్తానన్నాడు. బంగారం తెచ్చేస్తా. ఎందుకు చేయలేదండి? ఆయన రోడ్లు బాగా ఎత్తి ఇప్పుడు ఎందుకు గుంట్లు పాటేయండి? గట్టిగా ఎత్తి రోడ్డా? ఆయన మట్టి తెంగాడు. అతను అసలు వ్యవస్థను పుష్టి పెట్టించాడు. ఇంత ఇంత దరిద్రం సింహం ప్రపంచంలో లేడు. వాడికి ఒకటే తెలుసు, ఏ విధంగా డబ్బులు తెంగాలో తెలుసు. ఇప్పుడు బ్రాంది తీసేసా ఉంది, 12 రూపాయలకు వస్తుంది, 200 అమ్ముతున్నాడు. అందుముందు 60 ఇచ్చారు క్వార్టర్, ఇప్పుడు 150 ఎంగుతున్నాడు. వాడు 10 ఇస్తున్నాడు, 100 ఎంగుతున్నాడు జనం దగ్గర, బేదాల దగ్గర. అందులో 40 లక్షల మంది ఆరోగ్యం చేయడం ఉన్నారు. అది పిచ్చి ముందు తగ్గి అసలు ఎందుకు వేయాలి? వాడు చెల్లెకైనా వాళ్ళ బాబాయ్ చంపినాడు పుట్టుకోవాలి. వాడే గవర్నమెంట్ నింపుతాడు అసలు.
5 ఏళ్ళనాడు వాడు చంపారు. వాడు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు చంపాడు అన్నాడు. సిబిఐ రిపోర్ట్ అన్నాడు, సిబిఐ ఎంక్వైరీ అన్నాడు ముందు. తర్వాత తీసేసుకున్నాడు వాడి, తర్వాత ఇప్పుడు ఎందుకు వద్దన్నాడు వాడిని. సిబిఐ తేల్చింది అవినాష్ రెడ్డి, వాడిని ఎందుకు కాపాడాడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎందుకు నిజం తేల్చు. వాడు ఎవడో ఎవడం కావచ్చు, ముందు లోన్ అయ్యాలిగా. మీరు చెప్పండి అండి. ఏమండి, వివేకానంద రెడ్డి కూతురే మరి వాళ్ళ నాన్నకి చెక్కు పవర్ రద్దు చేసిందండి, వాళ్ళ నాన్న మీద కేసు వేసి దావా చేసింది. కూతురు అయితే చేస్తుంది అంటండి, కూతురు అయితే చేస్తుందా? ఆ పిల్ల చంపించేద్దా నేను నమ్ముతున్నా. ఏళ్ళమే దొంగతుంది నిందే సిబిఐ చేస్తా. వీళ్ళు చెప్పింది ఈళ్ళమే సిబిఐ చెబుతుంది గవర్నమెంట్. గవర్నమెంట్ సిబిఐ రిపోర్ట్ చెబుతుంది కదా, వాళ్ళు పలానాలు చేసిన నేను తెలుసు. ఎవరు చెక్కు రద్దు చేసింది? చెప్పుడు డబ్బు లేడు ఆ మాట జనా చూస్తావా? నీ కొడుకు నేను చూడతావా? నీ కొడుకు నేను చూస్తున్నాడా? బయట బయట దూరంగా నీ కొడుకు పోయి గడ్లో పెట్టు, గడపలో కాలు నీ కొడుకు. నువ్వు ఇయ్యాలబ్బా పెద్ద మొనగడపడి నువ్వు మాట్లాడి వాడి తంగా తోలిపెట్టు. నీ కొడుకుంట్లో నువ్వు దెమ్ముతారు బయట అవుతుంది. ఇప్పుడు తండ్రిని బజార్కి లాగేవాళ్ళు పిల్లల ఎవరు? అదే నిన్నే నిన్నే అవుతారు వాడి దగ్గర పోయి నిన్నేలా అవుతారు. నువ్వు మాట్లాడి చూడు కావాలంటే. నాకు అంత అవసరం లేదు కదా మా పిల్లకి, ఎందుకు అంత అవసరం వచ్చింది తల్లిదండ్రులు? నీకు తెలియదు అందరూ తెలుసు, జనా తెలియదు నీ విషయాలు ఏమి లేవు. ఇవాళ పబ్లిక్ నీకు కాదు, ఇవాళ సమాజం తేడ్చింది నీకేం దేవుడికైనా ఉంటుంది. అసలు కుటుంబ విషయాలు అవసరం రాజకీయంగా అతను ఆయాల చంద్రబాబు నాయుడు చంపాడు అన్నాడు, సిబిఐ రిపోర్ట్ అడిగాడు, మళ్ళీ వాడు గెలవంగా సిబిఐ రిపోర్ట్ వద్దన్నాడు. వాడు కోర్టుకు పోయారు, వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ బాబాయిని చంపినాడనే పట్టుకోలేనాడు. గవర్నమెంట్ ఏమి నడపగలుగుతాడు? వాడు ఇవ్వడం కావచ్చు, ఇవ్వడం చంపచ్చు. వీడు చంపాడు, ఇంకోటి చంపాడు, సిబిఐ తేల్చింది. అసలు వాడు 15 ఏళ్ళు జైల్లో ఉండేవాడు, 43 కోట్లు ఈడీ ఉంది. వాడు 14 ఏళ్ళు బెయిల్మే ఉన్నాడు ఇప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు కూడా మొన్న మరి 55 రోజులు వచ్చాడు, రింగ్ రోడ్ అని స్కిల్ స్కామ్ అని ఇంకా వగేరు వగేరు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా దోషాగా మరి ఆయన బయట తిరగటల్లా చంద్రబాబు నాయుడు. మరి మంచివాడు అయితే ఎందుకు చేయాలా? నేను నిప్పు నిప్పు అంటాడు కదా, నిప్పులు ఆన ఎందుకు ఉంది? నిప్పులు ఆన ఎందుకు ఉందండి? మంచివాడేగా మహనీయుడేగా 3 పిల్లలు చేసిన ఆయన నేను ఎలక్షన్లో నుంచున్నానంటే ఆయన కోట్లు వేయాలా? ఇవాళ ఎందుకు 3 తోటి 10? నువ్వు మంచివాడు మహనీయుడివే, 3 పొత్తు ఎందుకు కావాల్సి వచ్చింది నీకు? మంచోడు అయితే జనాన్ని సేవ చేసి ఉంటే జగన్ ఒక్కడే ఎందుకు చేస్తున్నాడు? లేక కలిసేవాడు అసలు లేక సిపిఐ కూడా కలవట్లేదు. చివరికి వద్దంటున్నారు ఏ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీలు అసలు మా కోట పనికి పడగొట్టాలంటారు అందరూ అన్ని పార్టీలు. నువ్వు అడుగు ఒక్కడ కొట్టరాదు, తొడగొట్టి జగన్ మీద అట్నే నువ్వు కూడా తొడగొట్టి కొట్టరాదు, నువ్వు కూడా తొడగొట్టి ఒక్కడనే వద్దాం చూసుకుందాం. రేపు తొడగొట్టిన కానప్పుడు ఎలక్షన్ అయినా కానీ తొడగొట్టింది ఎవరు కొట్టింది? తొడంత మంటపట్టి ఎర్రగలాటమే కొడతాం. అసలు ఏం పరిస్థితి? ఈ ఊళ్ళో 10 కోట్లు కూడా పడడం వాడికి, వీడు చెప్పుకోవడం, ఈ జరిసేవాడు ఈడు వేయటం, వాడింట్లో కూడా ఏరోడికి, వాడు కొడుకే వేయడు. ఏమని చెప్పను? ఒక సంగతి ఈ కొడుకే వేయడు, ఈయన చెప్పను ఏపీఎంను, ఈయన చెప్పాడు వీడు, ఈ కొడుకు చేసిన ఓటు ఏపీఎం టీడీపీకి కాంగ్రెస్ వైఎస్ ఎవరు వద్దు, వాడు కొడుకు వాడు చేత ఏపీఎంను. ఏంటి వైఫల్యం ఏంటి లోకల్ లీడర్లా లేదా లోకల్? అసలు జనంకేళ్ళు జనంకి ఇష్టం లేదు లోకల్ లీడర్లు, ఏంది లీడర్తో పని లేదు. వాడు బాగా చేస్తే ఎందుకు వేయరు? బాగా చేసి జనం ఉండరు ఎందుకంటే? నాకు 61 సంవత్సరం వయసు, నాకు పుట్టిన కానించి నేను ఏది పెట్టుకున్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది. రేషన్ కార్డుతో సహా ఇల్లు కట్టుకున్నా కానీ ఏది వచ్చినా ఇవాళ గవర్నమెంట్ తాలూకా వచ్చిన మొత్తం మన నేను ఆపరేషన్ చేయించుకున్నానండి. గడ్డలది ఉంటే ఆరోగ్యశ్రీలోనే చేయించుకున్నా. ఇట్లా నాకు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ టీడీపీలో మా పిల్లాడికి కార్డు పెట్టుకుంటే కార్డు కూడా ఎదంగారు ఈ మనగాళ్ళు, ఈ తెలుగుదేశం మనగాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ కేసు కాంగ్రెస్ పథకాలే వాడికి కాదుగా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కి వైఎస్ఆర్ ఎందుకు కాంగ్రెస్కి శర్మలకి కాంగ్రెస్ శర్మల కాదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అస్థానికి అండి. శర్మల ప్రచన లేదు, అస్థానం గుర్తుకాయి అస్థం చేసింది నేను చెప్తాను కదా. రాజశేఖర్ కూడా అస్థం గుర్తులు మీరు చేసింది, వాళ్ళకి తప్పలేదు. వైఎస్ఆర్ ఇది ఎందుకు వేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అన్నామండి, ఇప్పుడు టీడీపీ చేయాలి కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ కేజీ తప్పలేదు, వైఎస్ఆర్కి ఎందుకు వేయాలి? ఇప్పుడు అస్తం గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి తెచ్చింది ఆరోగ్యశ్రీ. ఏ పార్టీ గుర్తు మీద తెచ్చాడు? అస్తం పార్టీ గుర్తు మీద తెచ్చాడు. ఆయన సొంతంగా ఏంది అలా ఆ పార్టీ పెడితే అయ్యాడు తెచ్చాడు, ఆ పార్టీ ఇష్టపడితే ఆ పార్టీకి అయ్యి వేసుకో తప్పలేదు. వీడికి ఎందుకు వేయాలి? ఎందుకని
ఇప్పుడు జగన్ గారు చేసిన మంచి పనుల వల్ల ఆయనకి ఓటు వేయాల్సి వస్తుంది. జగన్ గారే మెయిన్, అంతే. జగన్ గారు ఎవరు ఎవరు నిలబెట్టినా వాళ్ళకి వేస్తారు, వేసేది వేసేది. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు ఇస్తా జగన్ గారికి? రావచ్చు, 175 రావచ్చు. 175 కొట్టచ్చు, కొట్టాల్సిందే. ఓకే, ఇప్పుడు అవినీతి జరుగుతుంది అవినీతి జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 4 పథకాలు చెప్పాడు, ఆయన ఇస్తే అప్పు లేదు, ఈయన ఇస్తే అప్పు ఉందా? వరద కరోనా టైనా మరి తను ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. జగన్ గారు ఇంటికి వచ్చి 1000 రూపాయలు 10 కేజీలు బియ్యం ఉప్పు కారం అన్నీ ఇచ్చాడు. మరి సానుభూతి కావాలా, జనం ఓట్లు కావాలన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు అండి? పేదలు కనపడలేదు ఆ రోజు? మనుషులు అనే వాళ్ళు కనపడలేదా? అభివృద్ధి చేసేవాడినే ఎంచుకుంటారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికీ అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.